హాయ్ ఫ్రెండ్స్, జర్నీ ఆఫ్ ద యూనివర్స్లో భాగంగా బిగ్ బ్యాంగ్ నుండి సోలార్ సిస్టమ్ ఏర్పడడం వరకు చేరుకున్నాం. ఈ వీడియోలో అసలు మన భూమి ఎలా ఏర్పడింది, మొదట్లో మన భూమి ఎలా ఉండేది, భూమి మీద మొట్టమొదటి జీవం ఏర్పడడం, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు ఏర్పడిన తరువాత మిగిలిపోయిన గ్యాస్, రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన దగ్గరకు చేరుకుని ఒక మండుతున్న గోళం తయారైంది. అదే మన భూమి. మొదట్లో మన భూమి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంలాగానే ఉండేది. ఆ సమయంలో భూమి తన చుట్టూ తను చాలా వేగంగా తిరిగేది. ఎంత అంటే అప్పుడు రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేవి. అయితే ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్దగా ఉన్న ఒక గ్రహం వచ్చి బలంగా భూమిని ఢీకొట్టడంతో భూమి మీద కొంత భాగం చెల్లాచెదురైపోయింది. అలా చెల్లాచెదురైన శకలాలన్నీ కలిసి దగ్గరకు చేరుకుని మనకు ఇప్పుడున్న చంద్రుడు తయారయ్యాడు. చంద్రుడు ఏర్పడిన మొదట్లో మన భూమికి చాలా దగ్గరగా కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. కానీ చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి సుమారుగా 4 సెంటీమీటర్ల దూరంగా వెళ్ళిపోతున్నాడు. అలా ఒకప్పుడు 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుడు ఇప్పుడు 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకి చంద్రుడు మన భూమి ఆకర్షణ పరిధి నుండి దాటి విడిపోయి సూర్యుని చుట్టూ ఒక గ్రహంలా తిరిగే అవకాశం ఉందట. అంతేకాదు, అప్పటి వరకు కూడా మన భూమి స్ట్రైట్గానే ఉండి తిరిగేది. కానీ ఆ గ్రహం బలంగా ఢీకొట్టడంతో 23.5 డిగ్రీలు పక్కకి వంగిపోయింది. అప్పటి నుండి ఇప్పటికీ కూడా అలాగే కొంచెం పక్కకి వంగి తిరుగుతుంది. కానీ అది కూడా మన మంచికే. అలా పక్కకి వంగి తిరగడం వల్లనే ఇప్పుడు మన భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి. అలాగే జీవనం కొనసాగుతుంది. ఇదిలా ఉండగా మొదట్లో భూ అంతర్భాగం నుండి బయటకు వచ్చిన లావా అంతా భూమి మీద ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో భూమి మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్తో లావాతో ఉండేది. కానీ చుట్టూ ఉన్న అంతరిక్షంలో టెంపరేచర్ -270 డిగ్రీల సెల్సియస్. కాబట్టి ఆ లావా చల్లబడి కొంతకాలానికి భూమి పైపొర గట్టిపడడం జరిగింది. ఈ సమయంలో మన భూమి అంతా కూడా హైడ్రోజన్, అలాగే అగ్నిపర్వతాల నుండి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులతో నిండిపోయి ఉండేది. సరే, ఇప్పుడు ఒక జీవం ఏర్పడాలంటే కావలసింది నీరు. కానీ అప్పటికింకా భూమి మీద నీరు లేదు. ఆ సమయంలో అంతరిక్షంలో నుండి 200,000 ఉల్కలు ప్రతిరోజు భూమిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఉల్కలే మన భూమి మీదకు నీటిని తీసుకువచ్చాయి. ఈ ఉల్కల లోపల ఐస్ పార్టికల్స్, అలాగే వాటి మధ్య భాగంలో ఉన్న నీరు మన భూమి మీదకు చేరుకోవడం మొదలైంది. భూమి మీదకు నీరు ఎలా వచ్చింది అనేదానికి ఒక ఆధారం కూడా దొరికింది. 1998లో ఈ భూమి మీద పడిన ఒక చిన్న ఉల్కను తీసుకుని దానిని పరీక్షించినప్పుడు దానిలో చిన్న చిన్న స్ఫటికాలున్నాయి. వాటిని మైక్రోస్కోప్ ద్వారా మరింత పరీక్షించి చూస్తే ఆ స్ఫటికాల లోపల నీటి చుక్కలు కదులుతూ ఉన్నాయి. దీనిని బట్టి ఈ భూమి మీద పడిన 200,000 కోట్ల ఉల్కల ద్వారానే ఈ నీరు అనేది ఈ భూమి మీదకు చేరిందని నిర్ధారించారు. కానీ ఆ చిన్న చిన్న నీటి చుక్కలు అన్నీ కలిసి ఇంత పెద్ద మహాసముద్రాలుగా ఏర్పడడానికి సుమారుగా 2 కోట్ల సంవత్సరాల పాటు కోట్ల సంఖ్యలో ఉల్కలు భూమిని నిరంతరాయంగా ఢీకొట్టడం జరిగింది. అలా భూమి మీదకు చేరుకున్న నీరంతా కూడా అప్పుడు భూమి మీద ఉన్న 1000 డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఆవిరైపోయి ఆకాశంలోకి చేరుకుని మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురవడం మొదలైంది. అలా మెల్లగా భూమి చల్లబడడం జరిగింది. అలాగే సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. అంటే మనం ఇప్పుడు తాగుతున్న ప్రతి నీటి చుక్క కూడా 200,000 కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరిక్షం నుండి ఉల్కల ద్వారా ఈ భూమి మీదకు చేరుకున్నదే. అయితే మొదట్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడంతో చంద్రుడి గ్రావిటేషన్ ఫోర్స్ వలన సముద్రాల్లో అలలు 200 మీటర్లకు లేచి పడుతూ ఉండేవి. కానీ చంద్రుడు భూమికి దూరంగా జరిగే కొద్దీ సముద్రపు అలలు కొంచెం ప్రశాంతంగా మారాయి. అయితే ఈ ఉల్కలు కేవలం నీటిని మాత్రమే కాదు, ఎమినో యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ను కూడా తీసుకువచ్చాయి. ఇవే ఒక జీవి ఏర్పడడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు భూమి మీద జీవం ఏర్పడడానికి సరైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మన భూమి సూర్య కుటుంబంలో సూర్యుని నుండి సరైన దూరంలో ఉండడం వల్ల మన భూమి జీవం ఏర్పడడానికి అనుకూలంగా మారింది. ఇప్పుడు మన భూమి ఉన్న ప్రదేశాన్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటారు. ఈ ఏరియాలోనే నీరు ద్రవరూపంలో ఉంటుంది. ఈ హ్యాబిటబుల్ జోన్ దాటి బయటకు వెళ్తే బాగా చల్లగా ఉండడంతో నీరు గడ్డగట్టుకుని ఉంటుంది. ఈ జోన్ దాటి లోపలికి వెళ్తే బాగా వేడిగా ఉండడంతో నీరు ఆవిరిగా ఉంటుంది. సరిగ్గా మన భూమి ఈ జోన్లో ఉండడం మన అదృష్టం. సరే, ఈ భూమి మీద ప్రతి జీవి కూడా 2,000,000,000 కణాలతో తయారవుతుంది. అలాగే ఈ భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి జీవి
ఒకే కణం ఉన్న ఏకకణజీవి. దానినే ప్రొకారియేట్స్ అని అంటారు. వీటిని లోక అని కూడా అభివర్ణిస్తారు. అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. ఇవి సుమారుగా 350 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ప్రాణం పోసుకున్నాయని ఒక అంచనా. ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి జీవి ఏర్పడడానికి సమయం ఆసన్నమైంది. అయితే మొదటి జీవి ఎలా ప్రాణం పోసుకుంది అని చెప్పడానికి చాలా థీరీలున్నాయి. వీటిలో థీరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనిసిస్ అనేది కొంచెం ఎక్కువ ప్రసిద్ధి చెందింది. మనం లోతుగా గమనిస్తే ఒక జీవిలో జరిగే దాదాపు ప్రతి పని కూడా రసాయనిక చర్య. మెటబాలిజం కానీ, నాడీ సంబంధమైన చర్యలు కానీ, జీన్స్ కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా అది రసాయనిక చర్య. ఈ థీరీ ప్రకారం కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఎటువంటి జీవం లేని కొన్ని రసాయనిక పదార్థాల మధ్య జరిగిన కొన్ని రసాయనిక చర్యల వలన ఒక జీవం ఏర్పడే అవకాశం ఉంది అని ఈ థీరీ చెబుతుంది. అంటే ప్రాణం లేని కొన్ని పదార్థాలు కలిసి ఒక ప్రాణం ఉన్న పదార్థంగా మారే అవకాశం ఉంది అని. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కారుకు ఉండే పరికరాలన్నీ విడదీసి విడివిడిగా ఒక చోట పడేస్తే అవి ఎటూ కదలవు. కానీ వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి దానిలో ఇంధనం పోస్తే అది కదలగలిగే ఒక వాహనంగా తయారవుతుంది. అలాగే హైడ్రోజన్, కార్బన్, వాటర్, ఫాస్ఫరస్, ఉల్కల ద్వారా భూమి మీదకు చేరుకున్న ఎమినో యాసిడ్స్, మినరల్స్ వంటివన్నీ కలిసినప్పుడు ఆనాటి పరిస్థితులలో వాటి మధ్య జరిగిన జీవరసాయనిక చర్య కారణంగా మొట్టమొదటి ఏకకణ జీవి ప్రాణం పోసుకుందని ఈ థీరీ చెబుతుంది. అయితే ఈ మొట్టమొదటి జీవి సముద్ర గర్భంలో ఉన్న హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద ప్రాణం పోసుకుని ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. సముద్రంలోని నీరు భూగర్భంలోకి వెళ్ళి అక్కడ వేడి వలన సుమారుగా 400 డిగ్రీల వరకు వేడెక్కి మినరల్స్, ఎమినో యాసిడ్స్, కార్బన్ వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలిసి హైడ్రోథర్మల్ వెంట్స్ నుండి బయటకు వస్తుంటాయి. కావలసిన వేడి లభించడం, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో బహుశా ఇక్కడే మొట్టమొదటి జీవి ఏర్పడి ఉండవచ్చు. ఇలా ఏర్పడిన మొట్టమొదటి ఏకకణ జీవి నుండి బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 జీవులు పరిణామం చెందాయి. ఈ బ్యాక్టీరియాకు చెందినదే సయానో బ్యాక్టీరియా. ఇదే ఫస్ట్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఇదంతా జరిగేసరికి మన భూమి మీద ఇంకా ఆక్సిజన్ లేదు, మొక్కలు కూడా లేవు. అయితే ఈ సయానో బ్యాక్టీరియా అనేది సూర్యకాంతిని, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని రెండింటినీ ఉపయోగించుకుని ఆక్సిజన్ని విడుదల చేయడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు మొక్కల్లో జరిగే ఫోటోసింథసిస్, అంటే కిరణజన్య సంయోగ క్రియలాగా అన్నమాట. అలా మెల్లమెల్లగా ఈ భూమి మీద ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ని జీవులు తిరుగుతున్నాయంటే కారణం ఈ సయానో బ్యాక్టీరియానే. ఇక్కడ మీరు చూస్తున్న ఇవి రాళ్ళు కాదు, వీటిని స్ట్రొమాటోలైట్స్ అని అంటారు. ఇదంతా కూడా కొన్ని కోట్ల సయానో బ్యాక్టీరియా పొరలు పొరలుగా ఏర్పడిన నివాసం. ఇవి కొన్ని 100 కోట్ల సంవత్సరాల నాటివి. అప్పటి నుండి ఇవి ఆక్సిజన్ని విడుదల చేస్తూనే ఉన్నాయి. అలా వాతావరణంలో ఆక్సిజన్ అంతా రెడీ అయిన తర్వాత మిగిలిన జీవులు రావడానికి రంగం సిద్ధమైంది. ఇలా ఏర్పడిన ఏకకణ జీవుల నుండి పరిణామం చెందడం ద్వారా ఇప్పుడు ఇన్ని రకాల పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ ఏర్పడడం జరిగింది. దీనిని ఎవల్యూషన్ అని అంటారు. అయితే ఈ ఎవల్యూషన్ గురించి అర్థం అవ్వాలంటే మనకు డిఎన్ఏ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. కాబట్టి డిఎన్ఏ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అసలు ఈ ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఒక ఏకకణ జీవి నుండి ఇన్ని రకాల జీవాలు ఎలా ఏర్పడ్డాయనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ జర్నీ ఆఫ్ ద యూనివర్స్ సిరీస్లోని అన్ని ఎపిసోడ్లను వరుసగా చూడాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నాస్ట్రా ప్రో యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం telugubadi.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో telugubadi పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.